ఆదివారం సాయంత్రం నా ఫ్యామిలీని సరదాగా ఇటాలియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళా. ఎందుకంటే కొద్దిగా పిజ్జాలు గిజ్జాలు తినొచ్చు, దాంతోపాటు క్యాండిల్ లైట్ డిన్నర్ చేయొచ్చని. చూడు, బ్రహ్మాండంగా డెకరేట్ చేస్తున్నారు, బయటంతా పండ్లు పెట్టి లైట్లు పెట్టి. అవ్వో, ఆ పరదా ఏందంటారా, ఈడ ఇంకా చలిగా ఉళ్ళా దానికోసమే. ఎండాకాలం అయితే ఆ పరదా తీసేస్తారు, ప్రశాంతంగా బయట కూర్చొని ఫ్రెండ్స్తో హాయిగా పార్టీలు చేసుకోవచ్చు, ఫ్యామిలీతో కూడా. ఇక పోతే ఎవరు లేరు, ఎందుకంటే ఈరోజు ఈస్టర్ సాయంత్రం అయిపోయా, వాళ్ళ పాటికి వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారు జర్మన్స్. నేనైతే నా ఫ్యామిలీని లోపలికి తీసుకెళ్ళా, లోపల పిజ్జాలు పాస్తాలు లసానియాలు బాగుంటాయని. తీరా చూస్తే ఆ బోర్డు మీద రాసింది నాకు ఏమీ అర్థం కాలే, ఇంకా ఆయన అడిగా ఏందని. Of Ziegen. Ziegen, aha. Creme brulee, dessert. Dessert, aha. Yeah, red wine and white wine. Super. అది ఆయన ఎన్ని చెప్పాడు, నేను డెకరేషన్లు చూసి ఇంకా టేబుల్ దగ్గరికి వెళ్ళాను. మార్గరిటా తీసుకుంటావా? టూనా పిజ్జానా? చికెన్ కావాలి. ఇంకట్ట ఆర్డర్లు ఫైనల్ చేసుకుంటా ఉంటే ఇక్కడ రెస్టారెంట్ వాళ్ళు ఇండియన్. ఐ లివ్ హియర్, వి లివ్ హియర్. వన్ లజానియా, వన్ పిజ్జా మార్గరిటా. ఇంకేంటి? ఐన్ ఫ్లెష్ అవర్ సార్. స్టిల్ ఆర్ స్పార్క్లింగ్? ఆ లెక్కన ఆర్డర్ అయితే చేసేసాము. ఆ లోపల ఆర్డర్ వచ్చే లోపల రెస్టారెంట్ మొత్తం వీడియో తీసుకుంటా కూర్చున్నా. ఎవరు లేరు కదా, ఎవరు ఏమంటారు కదా, దానికి మొత్తం చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారు. పండ్లు గిండ్లు అంతా అసలు వైన్ బాటిళ్ళతో బ్రహ్మాండంగా ఉల్లా చూడ్డానికి. ఈడ చిన్న చిన్న గ్లాసులు, ఆ పక్కన అంతా ఇంకా ఇటాలియన్ వైన్ బాటిళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆ కింద చూస్తే మొత్తం ఇది ఆలివ్ ఆయిల్లు గ్లాసులు రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఆయన తెచ్చి ఆ టేబుల్ మీద అన్నీ పెట్టాడు. మీరే చెప్పండి, ఆ స్పూను లేదంటే ఆ ఫోర్కు కత్తి ఆ విధంగా పెడితే ఏమని మీనింగ్ మీరే చెప్పండి. ఇంకట్టా మాట్లాడుకుంటా ఉంటే ఇంకా ఆర్డర్ వచ్చేసింది. ఇంకా కాలిపోయే లసానియా అంట, వేడి వేడిగా ఉందంట, సూపర్గా ఉల్లా. అట్లనే పిజ్జా కూడా వచ్చేసింది. లసానే అయితే నాకు నోరు ఊరిపోతుంది, పిజ్జా కూడా నోరు ఊరిపోతుంది. చూడు, పైన తొలసాకులతో అట్టా ఉండేసరికి ఇంకా నా కూతురులో ఒక్కొక్క పీసు తీసుకుంటా ఉన్నారు. ఆ పిజ్జాది సూపర్ ఫ్రెష్ హాట్ పిజ్జా కదా, చూడు చీజ్తో అబ్బా బ్రహ్మాండంగా ఉంది స్వామి. నోట్లో నీళ్లు అట్టే ఊరిపోతున్నాయి. అట్టా చూస్తూ ఉంటే ఇంకా వాళ్ళు తీసుకొని తింటా ఉన్నారు. సరే, ఒక పక్క మనం కూడా ఒక చెయ్యేద్దామని చూస్తూ ఉన్నాయి. ఇంకా లసానియా అని చూస్తూ ఉంటే నాకు నోరు ఆగటం లేదు. చూస్తూ ఉంటే ఇంకా నా వైఫ్ వెంటనే స్పూన్ పెట్టేసి తింటా కూర్చుంది. నేనైతే ఒక పిజ్జా తీసుకున్నా, అవును కూడా ఒక పిజ్జా తీసుకుందిలే నా వైఫ్. కెమెరా వెనకుంటుంది మీకు కనిపించదు, కాకపోతే నేను పిజ్జాని చూడు ఆవురావురు మని దింపారని అవుతున్నా. ఎందుకంటే మనకు భలే ఇష్టమైపోయి ఇట్లాంటి పిజ్జాలు గీజాలు వేడి వేడిగా కనిస్తే. చీజు చూడు, దాని అమ్మ బొడవ పీకే కొద్దీ వస్తూ ఉంది. ఆ ఆలివ్ ఆయిల్ అన్నీ తగలతా, అద్భుతం సూపరు. ఇక పోతే ఇంకా ఇంకొక ముక్క కూడా తీసుకొని టేస్ట్కి తింటా కూర్చున్నా. ఇంకా నా కూతుర్లు వాళ్ళు చూడు లాక్కొని పీక్కొని తింటా ఉన్నారు. వేడిగుళ్ళ ఆ చీజ్ని ఎంజాయ్ చేస్తా హాయిగా తింటా ఉన్నారు. ఇక పోతే నా వైఫ్ ఫస్ట్ లసానియా కూడా తింటా అనేసి ఒక స్పూన్ తీసుకుంది. అందరికి ఒకటే లసానియా చెప్తా దాని గురించి కూడా. వీళ్ళైతే పిజ్జాలు తింటా ఉన్నారు, ఇంకా సగం పిజ్జా మిగిలింది, అది ఇంకా నేను తినాలి నా వైఫ్ తినాలి. నేనైతే లసానియా తినిపాను, ఒక ఇంకా ఆపలేకపోయా టేస్ట్ కోసం. లసానియా ఉంది నాయన, అమ్మ బుడవ సూపరు సాంబార్ అన్నమాయనకో. నాకైతే వీళ్ళకి ఏమి టేస్ట్లో నాకు తెలీదు. చూడు, ఇంకా లసానియా పట్టుకున్నది నా పెద్ద కూతురు. మొత్తం చీజు బ్రెడ్ అన్నీ కలిపి ఉంటుంది కదా, సూపర్గా ఉంటుందిలే. ఇక చూడు సాగతా ఉంది చీజు, ఓ అంట పెద్ద ఎవరెస్ట్ ఎక్కడం లేక పైకి వస్తూ ఉంది. ఇంకా దాన్ని తీసి టేబుల్ మీద జుట్టుకొని ఆమె ఇంకా నోట్లో పెట్టుకొని ఆ చీజ్ ఎట్టయినా తినాలి అన్నట్టు చూసుకుంటా ఉంది. ఎంత హైట్ వచ్చింది ఆ చీజ్ అనేసి చూడు, వేడిగా ఉంటే ఉప్పు అని ఉప్పుకొని ఇంకా తింటా కూర్చుంది. ఆహా, ఏమి టేస్ట్ స్వామి లసానియా మటుక, తినాల్సిందే. రేట్ ఎంతైతే అయింది పోతే పని, ఇటాలియన్ లసానియా మటుకు సూపరు. వాళ్ళ రెస్టారెంట్లోనే తినాలి, ఇంకా బాగుంటుంది. ఇకపోతే ఇంకా తింటా కూర్చోంది. చూడు ఎట్ట తింటుందో, ఇంకా చేత్తో గీత్తో మొత్తం హ్యాపీగా మళ్ళాగా తినిపరణ అవుతా ఉంది. ఏం మాత్రం తగ్గకుండా ఫోర్క్లోది మొత్తం తినేసింది. ఇంక ఏమి, ఇంకా బ్రెడ్ తింటానే ఉంది. అది ఇవ్వంగానే లసానియా బాగుందంటే ఇంకా టేస్ట్ చేస్తా అనేసి పెట్టేసింది. ఆ ఫోర్క్ కూడా పెట్టుకొని ఇంకా తింటా కూర్చుంది. అదిగో
ఏమి స్లో ఈటరు, నిదానంగా తింటుంది, టేస్ట్ బాగుంటేనే తింటుంది. అంటే తినిందంటే నిజంగానే టేస్ట్ బాగుందని, బాగుండబట్టే తింటా ఉంది. సరే మనకైతే గ్యారంటీ అన్నట్టు టేస్ట్కి రేటింగ్లు సూపర్ ఇచ్చేయచ్చు ఇంకా. ఎందుకంటే నా చిన్న కూతురు కూడా తినింది కాబట్టి ఆడు చూడు పిజ్జాల కోసం. అదే పాస్తా, ఇటాలియన్ రెస్టారెంట్ కదా, పాస్తా చూడు ఎంత డెకరేట్ చేస్తున్నారు. ఇంకా బిల్లు వచ్చేసింది మొత్తం 16 యూరోల 50 సెంట్లు, ఇండియన్ రూపీస్లో రాస్తాలే. ఇంకా బిల్లు కట్టేశాను. కట్టేసిన తర్వాత అట మన రిసిప్ట్ అంతా ఇచ్చేసి, ఆయన రిసిప్ట్తో పాటు చూడు మనకి ఎంత మర్యాద, 2 లాలీపాప్లు ఇచ్చారు, ఇద్దరు కూతుర్లు అయిపోయినా వాళ్ళకి ఏమని చెప్పేసి, ఇంకా లాలీపాప్లు తీసుకొని ఆయన చూడు నవ్వు ఆనందంగా పిల్లకాయలకి ఏమని చెప్పాడు, తీసుకొని ఇస్తామంటే ఇంకా వీళ్ళు చూడు లాలీపాప్ల కోసం నాకు ఏ ఫ్లేవరు, నాకు ఈ ఫ్లేవరు ఆ ఫ్లేవరు అంటే ఇంకా ఇద్దరు డిస్కషను, ఇద్దరికి ఒకటే వచ్చిందో లేదో అనేసి. సరే అమ్మాయి ఇంక వదలదాంపా అంటే చూడు ఎంత జాకెట్లు అన్నీ వేసుకొని ఇంక వచ్చేసారు. అట్లా రెస్టారెంట్ బయటకు వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత హ్యాపీగా సంతృప్తి అనేసేమో థ్యాంక్ యూ అని చెప్పాడు ఆయన కూడా. అన్నదాత సుఖీ భవ అంట రెస్టారెంట్ బయట హాయిగా గాలి పీల్చుకుంటా అట్టా నిలబడ్డాము. ఇంకా మీరు సబ్స్క్రైబు.